కృష్ణా జిల్లా పెడుగంచిప్రోలు గ్రామంలో ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు శాకాంబరి అవతారంలో విద్యుత్ కాంతులతో ప్రకాశిస్తూ దర్శనమిచ్చారు. ఆలయం నుండి విద్యుత్ కాంతుల మధ్య బ్రహ్మాండమైన రథోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో రఘునాథ్, మాజీ చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ, కర్ల వెంకట నారాయణరావు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిరుమలగిరి మండలం వెలిసాల గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ దూపటి రవి తండ్రి దూపటి వీరసోములు మృతి చెందడంతో తుంగతుర్తి శాసనసభ్యులు గాదారి కిషోర్ కుమార్ వీరసోములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కృష్ణా జిల్లా నందిగామ కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద తెలుగు తమ్ముళ్లు వీరంగం సృష్టించారు. సాంకేతిక లోపం కారణంగా పోలవరం యాత్రకు వెళుతున్న బస్సులను టోల్ ప్లాజా సిబ్బంది ఆపారు. దీంతో అధికార పార్టీకి చెందిన బస్సులనే ఆపుతారా అంటూ టోల్ ప్లాజా సిబ్బందిపై తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో మెదక్ జిల్లా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కాటా శ్రీనివాస్ గౌడ్ సుమారు 2 కిలోమీటర్ల మేర 2000 బైక్లతో పటాన్చెరు రింగ్ రోడ్ నుండి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో భాగంగా జిన్నారం మండలంలోని వావిలాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించి దాని తర్వాత ప్రమాదంలో చనిపోయిన నవతెలంగాణ పాత్రికేయుడు లక్ష్మణ్ కుటుంబాన్ని పరామర్శించి 50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. చివరిగా ఆండూరు గ్రామంలో వారి తండ్రి కాటా దర్శన్ గౌడ్ గారి జ్ఞాపకార్థం గ్రామంలోని యువతికి 200 హెల్మెట్స్ ని అందించారు. ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జిన్నారం మండలంలోని గ్రామాల్లో 1200 ఎకరాల పంట పొలాలు వడగండ్ల వానతో నష్టపోతే పరామర్శించని టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులను మళ్లీ ఊర్లలోకి వస్తే నిలదీయాలని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో 12 బలిదానాలు చేస్తే వారి యొక్క శవాలపై కుర్చీ వేసుకుని ముఖ్యమంత్రి కుర్చీలో కేసీఆర్ కూర్చున్నాడని, ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితులకు 3 ఎకరాల పొలాన్ని ఇవ్వలేని చెవట దద్దమ్మ ప్రభుత్వం అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రవీందర్ గౌడ్, కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి, కేఎస్జి యువసేన నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ద్వారా ప్రతి రేపు వాళ్ళందరికీ సత్కారు అన్నట్టు ఇదే పేద ప్రజలకు తన సొంత నిధులతో
ప్రభుత్వం చేయలేనటువంటి పనులను తన సొంత నిధులతో ప్రజల గుండెలు దోచుకున్నటువంటి వ్యక్తి మాకు మన ఖాతా సీనందని అన్న సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఏ విధంగా అంటే మిత్రులారా, పక్కనున్నటువంటి దాదిగూడెంలో నీటి సమస్య ఉంటే మా భాస్కర్ గారు చెప్పినట్టు తన సొంతగా 2 లక్షల ఒక బోర్ పడకపోతే ఇంకో బోర్, ఇంకో బోర్ పడకపోతే ఇంకో బోర్, కంటిన్యూగా 3 బోర్లు నాన్ స్టాప్ పడకున్నా సరే కంటిన్యూగా గుద్దించి మరి వాళ్ళకు కూడా నీటి సమస్య తీర్చడానికి ముందుకొచ్చినటువంటి వ్యక్తి మన ఖాతా సీనన్న సంగతి మీకు ఈరోజు గుర్తు చేస్తున్నా. అయ్యా అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యేలు అయినాక నిజంగా నాకు జీవితంలో మర్చిపోనటువంటి సభ ఇదని చెప్పి మీ సందర్భంగా ఈరోజు మీరు చూపిస్తున్నటువంటి ఆప్యాయత ప్రేమ, మరి ఈరోజు 100 కోట్ల రూపాయలున్న మరి తర్వాత దాదాపుగా 2 నెలలు కాబోస్తా ఉంది, మరి 2 నెలల నుంచి నేను బయటికి రాలే, మళ్ళీ ఈరోజే మండలికి నేను రావడం జరిగింది, మళ్ళీ 2 నెలల తర్వాత అన్నం వస్తున్నానని చెప్పి మరి ఈరోజు దాదాపుగా 1000 మంది కార్యకర్తలు, 1000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కేజీ ఉసేన తమ్ముళ్ళందరూ కూడా చాలా గొప్పగా మండల్ ఎంట్రన్స్ దగ్గర చాలా గొప్పగా ఘనంగా మరి కనీ విని ఎరగని విధంగా నేను జీవితంలో మర్చిపోలేనంత విధంగా మరి ఈరోజు యువకులందరూ కూడా నన్ను అంత గొప్పగా నన్ను స్వాగతం పలికినందుకు మరొక్కసారి మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారికి, అనిల్ రెడ్డి గారి పత్రికా సోదరులు కూడా మరి 11 అయినా కానీ మరి వారు డ్యూటీ ఉన్నప్పుడు కష్టంగా కూడా డ్యూటీ చేస్తారు, ఇష్టంగా డ్యూటీ చేస్తారు, మరి నేను వస్తే మాత్రం ఇష్టంగా డ్యూటీ చేస్తారు. ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఒక అమ్డూర్ గ్రామంలో శ్రీకారం చుట్టబోతా ఉన్నాం, మరి హెల్మెట్ల కార్యక్రమం, మరి ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం ఈరోజు పరిస్థితులలో ఉన్నటువంటి ట్రాఫిక్ కావచ్చు, ఉన్నటువంటి పరిస్థితులలో ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చినంత వరకు కూడా మన భరోసా లేనటువంటి పరిస్థితి మన మరి అలాంటి పరిస్థితులలో గత 2-3 నెలల క్రితము ఇక్కడ సొలసుపల్లి గ్రామంలో ఒక చేతికొచ్చిన యువకుడు తల్లిదండ్రుల్ని అప్పుడే పోషించే పరిస్థితుల్లో స్థాయికి వచ్చినటువంటి చేతికొచ్చినటువంటి కొడుకుని కేవలం ఒక హెల్మెట్ లేకపోవడమే ఆ ఒక యువకుడు ప్రాణం పోయిందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. పరిస్థితి ఏ ఒక యువకుడికి, ఏ ఒక తల్లి కడుపు కోత ఉండొద్దని చెప్పి నేను ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మరి ప్రతి ఒక్క యువకుడు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా మన కుటుంబాన్ని దృష్టి పెట్టుకోవాలి, మన పిల్లలను దృష్టి పెట్టుకోవాలి, మన తల్లిదండ్రులను దృష్టి పెట్టుకోవాలన్న ఆలోచనతో మరి ఈరోజు ఏ ఒక్క కుటుంబంలో కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి వల్ల దుఃఖం ఉండదన్న ఒక ఆలోచనతో మరి ఒక హెల్మెట్ల కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొని ఊరు ఊరు తిరుగుతున్నామని చెప్పి తెలియజేస్తాను.